కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆఫీసులోకి దూసుకొచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని ఉప్పాల హారికారాము భారీ ర్యాలీగా తరలివచ్చారు. పోలీసులు జెడ్పీ కార్యాలయంలోకి కార్యకర్తల్ని అనుమతించలేదు. దీంతో వారంతా ఆగ్రహంతో ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. ఈ క్రమంలో పోలీసులు కింద పడిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్ చెప్పండి, మచిలీపట్నం పరిషత్ కార్యాలయంలోకి ఒక్కసారిగా కార్యకర్తలు చొచ్చుకువచ్చినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? స్వామి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉప్పాల హారికరామును వైసీపీ అధ్యక్షులు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మాండ శేఖరోత్సవానికి మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు భారీ డీజేలతో ఆ ప్రాంగణం మొత్తం కూడా కోలాహలంగా మారింది. అయితే లోపలికి జెడ్పీ కార్యాలయంలోకి వెళ్ళేందుకు కేవలం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని మాత్రమే అనుమతించాలని ముందుగానే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులను కూడా అక్కడ ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థులు మాత్రమే లోనకు అనుమతిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒకసారిగా తలుపును గట్టిగా నెట్టివేయడంతో పోలీసు అక్కడ ఉన్న ఆ గేటు అటువైపు ఉన్న పోలీసులు మొత్తం కూడా కూచిపడి కింద పడిపోయారు. కనీసం వారిని లేపడానికి కూడా ప్రయత్నించకుండా వారిని తొక్కుకుంటూ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో అక్కడ బయట ఉన్న ఇతర పోలీసు బలగాలు కూడా వెంటనే అక్కడ చేరుకొని లోపలికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా తోసుకుంటూ మరీ ముందుకు వెళ్ళిపోయారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడే మంత్రి కొడాల నానితో పాటు ఎవరైతే ఇప్పుడు చైర్పర్సన్ గా బాధ్యత స్వీకరిస్తున్నారో ఉప్పాల హారిక, ఆమె భర్త రాము అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారి సమక్షంలోనే ఇది ప్రసంగం అంతా నడిచింది. ఇప్పటి వరకు ఒక పక్కన కోవిడ్ ఆంక్షలు అంటూ ప్రభుత్వం అనేక మందికి ఆంక్షలు విధిస్తూ ఎవరిని బయటికి రానిస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు మచిలీపట్నంలో జరిగిన భారీ ర్యాలీ కావచ్చు, డాన్సులు కావచ్చు, జెడ్పీ కార్యాలయంలోకి ఇంతమంది ఒకేసారి లోనకు రావడం ఇంటి ఘటనలపై కూడా విపక్షాలు మండిపడతా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు మాత్రం కోవిడ్ నిబంధనలు ఎక్కడా కూడా పాటించకుండా విషయానుసారంగా వ్యవహరించిన అధికారులు కానీ పోలీసులు కానీ కనీసం ఆక్షేపణ కూడా వ్యక్తం చేయలేదు. చివరికి పోలీసులను కూడా తొక్కుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. అదనపు బలగాలను అక్కడ తీసుకువచ్చి అందరినీ కూడా ఎవరైతే ఆ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి పంపించిన తర్వాతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సజావుగా నడిపించారు స్వామి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.